Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అందరికీ నమస్కారాలు. ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం
అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గం జరిగిందని ఇది చెప్పుకోవడ దగ్గర దగ్గర 5 రోజులు 6 రోజులు 6-7 రోజులు అయ్యింది ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్ లో మాట్లాడాను నేను కూడా ఒక లెటర్ డీజీపీకి రాశాం 7 రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈ రోజు టెక్నాలజీ ఏజ్ లో ఉన్నాం నేను ఉన్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్రమంతా పెట్టాం ఎక్కడన్నా గాని ఇలాంటి కల్ప్రిట్స్ వచ్చినా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది రికార్డ్ కావడమే కాకుండా రియల్ టైం లో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకపోనే పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయ్యింది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు నేను కూడా ఒక లెటర్ రాశాను రాష్ట్రమంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు ఏం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపై ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా నమ్మకం జరిగే విధంగా కలిగే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఇంతవరకు పోలీసులు ముందుకు రానట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు నేను అడిగాను మిమ్మల్ని ఏమన్నా కాన్ఫరెన్స్ తీసుకోరు ఎందుకంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పోలీ కేసులు ఎంత తీవ్రంగా తీసుకోవాలని తీవ్రంగా తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా 1 వీక్ టైం అంటే చాలా ఎక్కువ టైం ఇమ్మీడియట్గా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీ దగ్గర ఉండే ఆధారాలు కూడా బయటపెట్టండి కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని టీవీల్లో కూడా వేశారు వేసిన తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను నేను మీకు అలాంటి వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నా అలాంటి వాళ్ళందరినీ మీరు ఏమాత్రం కూడా ఇంటాగేట్ చేయకుండా వాళ్ళని కస్టడీలో తీసుకోకుండా మీరు కావాలని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇమిడియేట్గా పోలీస్ వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎవరికి మీకు బాధ్యత లేదా అడిగారా వచ్చి నేను పేపర్ ముఖంగా చెప్పాడు నేను లెటర్ రాశాను ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు నేనే లెటర్ రాశాను ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు చెప్పటికి ఎందుకు చేయలేదు చెప్పండి మీరు ఇవన్నీ కాలక్షేపం చేయడం టైం వేస్ట్ చేయడం లేకుంటే ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు అదే నేను అడిగేది కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించుకోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు ఇది తప్పు ఇది కరెక్ట్ కా నేను అందుకే అడుగుతున్నా మీరు జీరో ఇది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు వేరే వేరే కేసులను జీరో ఎఫ్ఐఆర్ మీద మీరు రిజిస్టర్ చేశారు ఎందుకు ఈ కేసును మీరు సీరియస్ తీసుకోలేదు రెక్కే చేసి
చేసిన మాట వాస్తవమా కాదా అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయా లేదా ఉంటే ఎందుకు కాలయాపన చేశారు దీని సమాధానం చెప్పండి మీరు ఇది తేలాల్సిన అవసరం ఉంది సార్ గన్మెన్ని తిరస్కరించారు మేము రక్షణ కల్పించబోతాం నేను అడిగేది ఏంటంటే నేను అది కూడా అడిగాను సార్ వారు అడిగేది ఏంటంటే నా ఇంటి మీద నా ఆఫీస్ కి రెక్కే చేసిన తర్వాత ఎవరు రెక్కే చేశారో తెలుసు కూడా వాళ్ళు పట్టుకోకపోతే నా గన్మెన్లు ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ ఇస్తున్నానని నెపం పెట్టి అసలు దోషుల్ని మీరు తప్పిస్తారా యు ఆన్సర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ ఎస్టాబ్లిష్ చేసి జరిగింది మేము కూడా వాళ్ళ కట్నంగా శిక్షిస్తున్నాం మీకు మీకు సెక్యూరిటీ పంపిస్తా ఉంటే అప్పుడు వాళ్ళు కాదంటే దాన్ని ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగా జరిగింది మీరు చేయకుండా మీకేదో ఒక సెక్యూరిటీ పెడతాం మేము ఏదో చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు మీరు చేయడం ఏంటి నాకు ప్రజలే కాపాడుకుంటాను అన్నని చెప్పే పరిస్థితికి వచ్చారు పోలీసుల మీద విశ్వాసం పెరగాలంటే సెక్యూరిటీ ఇస్తే విశ్వాసం పెరుగుతుందండి